రోడ్లు భవనాల శాఖలో 5,221 కోట్ల వినియోగించబడిందని బీజేపీ ఎంపీ అరవింద్ ఆరోపించారు. నాలుగేళ్లలో డబ్బులపేట లింగ్ల ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డి నిధులను నొక్కేశారని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో ఆయన మాట్లాడుతూ ఒక్కో నిజామాబాద్ జిల్లాలోనే 318 కోట్ల శ్యామ్ జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. తను సొంత సెగ్మెంట్ బాల్కొండలోనే 51 పనుల్లో 33 పనులు చేపట్టారని, ఒకే పనికి 2 రకాల నిధులు వినియోగించారని ఆరోపించారు. తప్పుడు నివేదికలు సమర్పించారని, జరిగిన పనుల్లోనూ 20% కమిషన్లు తీసుకున్నారని అన్నారు. తెలంగాణకు ప్రధాని మోదీ ఇచ్చిన నిధులను కేసీఆర్ కుటుంబానికి మళ్లిస్తున్నారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. సగానికి సగం దోచిపెడుతున్నది వేల్పూరు ముచ్చుబిడ్డ ప్రశాంత్ రెడ్డి. 40 కోట్ల కుటుంబం అవినీతి సాగుతున్నాడు. పాల్కొండ ప్రజల, నిజామాబాద్ జిల్లా ప్రజల, తెలంగాణ ప్రజల సొమ్మంత దోచుకుండా తీసుకుపోయి కవిత కాళ్ళగాడ ధర వస్తున్నాడు. 1,000 కోట్ల రూపాయలు డబల్ బిల్లింగ్ డైరెక్ట్ క్యాష్ విడ్రావల్ తీసుకుపోయి 40 కోట్ల ఇంట్లో జమ చేస్తున్నాడు. మరి ఎంత విడ్రా చేస్తున్నాడు, ఎంత జమ చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి చెప్పాలి. ఇప్పుడు మీకు చూపించిన ఇంత పెద్ద బ్రిడ్జ్ వెళ్ళిపోయిన దగ్గర నేను కూడా ఏమనుకుంటున్నాను, 2 ఏళ్ల కింద గైడ్ కట్టినాక తర్వాత కట్టినాక అది ఏదో పనిచేస్తున్నాడు అనుకుంటున్నాను. పాల్కొండ ప్రజలకు వెళ్ళవలసింది ప్రశాంత్ రెడ్డి కట్టిన ప్రతి రోడ్డు ప్రతి బ్రిడ్జ్ల 125% కమిషన్ ఉంది.